బంగారు తీగ వినడానికి ఎంతో అందమైన పేరు కదు కానీ ఇది ఒక పరాన్నజీవి మొక్క ఎంతో ప్రమాదకరమైన మొక్క కూడా ముఖ్యంగా మినుము పెసర వలిసే పంటల్లో అధికంగా కనిపిస్తుంది నీరు ఆహారాన్ని పీల్చుకుంటూ పంట మొక్కలను నిర్వీర్యం చేస్తుంది ఒకసారి ఈ కలుపు మొక్క పొలంలోకి చేరిందంటే సంవత్సరాల తరబడి అక్కడే ఉండి పంటకు నష్టం కలిగిస్తూ ఉంటుంది సాధారణంగా రబీ పంట కాలంలో ఈ బంగారు తీగ సమస్య ఎక్కువగా ఉంటుంది ఈ మొండి జాతి పరాన్నజీవి కలుపు మొక్కను సమూలంగా నివారించాలంటే సమగ్ర చర్యలు తప్పనిసరంటూ బంగారు తీగ సమగ్ర నివారణ గురించి శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కేంద్రం సమన్వయకర్త డాక్టర్ పి వెంకట్రావు ద్వారా తెలుసుకుందాం ఈ అపరాల సాగులో మనకి ఈ మధ్య కాలంలో పెద్ద అవరోధంగా ఏర్పడింది ఏంటంటే ఇది బంగారు తీగ బంగారు తీగ యొక్క నష్టం ఎలా ఉంటుందంటే బంగారు తీగ ఆశించినప్పుడు ఆ పొలంలో అది మనం చేను పుట్టిన తర్వాత చేను అంతా పెరిగిన తర్వాత ఇది పుట్టడం ప్రారంభం అవుతుంది అయిన తర్వాత చాలా ఫాస్ట్గా అంటే చాలా వేగంగా పెరిగి మొత్తం ఆకులంతా ఇదేంట మొత్తం కవర్ చేసేసి చేని మరి ఎదగనివ్వకుండా చేస్తుంది అనమాట ఇది యాక్చువల్గా దీన్ని పరాన్న కలుపు మొక్కలు అంటాం కసుకుట అంటాం మినప కానీ పెసర కానీ మొక్కలు మీద చుట్టుకొని దాని ఆధారపడి నీటిని అలాగే పోషకాలను తీసుకొని ఇది పెరుగుతుంది స్వయంగా ఇది తీసుకోకుండా ఈ మొక్కలను తీసుకొని పెరుగుతుంది కాబట్టి ఇది అపార నష్టం కలుగు చేస్తుంది కాబట్టి దీన్ని నివారణ కూడా రైతులు దృష్టి సారించాలి ఏంటంటే వరి మాగానలో బంగారం రంగు గల సన్న తీగ కాబట్టి పైరు న్యాపించి మొత్తం ఉండిపోతుంది కాబట్టి అందుకే ఇది చూడడానికి బంగారం ఉంటుంది కాబట్టి దీన్ని బంగారు తీ అని పిలవడం జరుగుతుంది మొత్తం అల్లేయటం వల్ల ఈ పెరుగుదల ఆగిపోయి క్షీణించిపోవడం జరుగుతుంది కాబట్టి చాలా ప్రమాదంగా ఉంటుంది దీన్ని అసలు పుట్టకుండా చేయడం కోసం ముందుగా ప్రీ ఎమర్జెన్సీ ఎల్పిసైడ్స్ అనేది ముందుగా ఎకరానికి ఒక లీటర్ పిండి మీతలని కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల ఇసుకలో కలుపుకొని పనులు తీసిన వెంటనే మన పొలంలో కానీ చలుకున్నట్టయితే ఈ బంగారు తీగ రాకుండా ఉంటుంది ఇంకా ఆ తర్వాత ఒకప్పుడు మనం చేసుకోలేని నేళ్ళ మన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల సమయంలో అయితే హిమాచిత పేరు అయితే ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్లు కలుపుకొని మనం పిచ్చిక చేసుకున్నట్టయితే సరిపోతుంది అయితే ఇక్కడ రైతు చోదలు గమనించాల్సింది ఏంటంటే ఇమాజిత్ పి చ చేసిన తర్వాత చేను గ్రో పైరు పెరుగుదల కూడా అవుతుంది కాబట్టి దానికోసం ఏంటంటే ఐదు నుంచి ఏడు రోజులు తర్వాత రెండు శాతం యూరియా అంటే ఒక నీటికి ఇరవై గ్రాములు చెప్పున యూరియాని కానీ లేదా మల్టీకే అయితే ఒక నీటికి ఐదు గ్రాములు చెప్పున ఒక కలిపి పిచికార్ చేసుకున్నట్టయితే సమర్థవంతంగా ఈ కలుపు నివారించడంతో పాటు చేను పెరుగుదలకు కూడా అవకాశం ఉండి మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అయితే మరీ సివిర్గా అంటే మనం ఇంకా ఆలస్యంగా గుర్తించినప్పుడు పూర్తిగా అల్లేసి మొత్తం మొక్కను పూర్తిగా ఇదైపోతుంది అందువల్ల దీని పెరుగుదల ఆపడం కోసం ఏంటంటే ఇతర ప్రా ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా ఉండాలన్నప్పుడు చేనుతో పాటుగా దీన్ని కూడా చంపడం కోసం ఏంటంటే పారాక్వెట్ అనే మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి పారాక్వెట్ని ఒక లీటర్ నైట్కి ఐదు మిల్లీ లీటర్ చొప్పున కలుపు కానీ పిస్కర్ చేసుకున్నట్టయితే ఇది సరిపోతుంది